హలో ఫ్రెండ్స్ అస్సలం వలైకం ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న స్కట్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని పది ఇంచులు పెట్టుకున్నాను నేను పొడుగు చిన్న స్కర్ట్ మినీ స్కర్ట్ చూడండి చాలా క్యూట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా కొస కాడి నుంచి మనం ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి పది పది ఇంచులు కరెక్ట్గా పెట్టు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ రౌండ్గా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి రౌండ్గా ఒక షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చూడండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఈ విధంగానే మనం కటింగ్ అనేది చేసుకోవాలి మనం డ్రా చేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి చూడండి వీడియోలో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కట్ చేయండి చిన్న స్కట్ ఇది చాలా క్యూట్గా ఉంది చూస్తే అసలు మీరు తప్పకుండా నచ్చిన లైక్ చేస్తారు ఈ విధంగా మనం కొంచెం క్లాత్ని పైకి తీసుకోవాలి చూడండి వీడియోలో చూడండి చెప్పేదానికన్నా చూస్తేనే బాగా అర్థమవుతుంది తర్వాత మనం ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఈ కొస ఉంది కదా ఆ కొస దగ్గర కొంచెం రౌండ్గా మనం నడుము అనేది డ్రా చేసుకోవాలి నడుము డ్రా చేసుకున్న తర్వాత కొంచెం చేసుకోవాలి ఎక్కువ చేసుకోకూడదు చూడండి నేను ఎంత చేశాను తర్వాత అది కటింగ్ చేసేయాలి చూడండి బ్యూటిఫుల్గా ఎంత బాగా ఎంత లేయర్గా వచ్చిన స్కర్ట్ రెడీ అయింది నడుముకి నేను ఫస్ట్గా పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంత చిన్నవి కుట్టాలంటే చాలా కష్టము అయినా నేను ఈ చిన్నది కుట్టాలని అనుకుంటున్నాను హండ్రెడ్ డేస్ ఇలాంటివి చిన్న చిన్నవి కుట్టి ఛానల్లో పెట్టాలని హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని చెప్పి చేస్తున్నాను మీ అందరికీ ఎలా నచ్చిందా అనేది కామెంట్ చేయండి హండ్రెడ్ డ్రెస్ ఛాలెంజ్ అంటే రోజు ఒకటి న్యూ మోడల్గా చిన్న చిన్న స్కర్ట్స్ ఫ్రాక్స్ అలాంటివి నేను వీడియో తీసి వేస్తాను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా పట్టి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ స్కర్ట్కి మనము రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నడువు దగ్గర ఇది చిన్నది కదా కొంచెం కుట్టడానికి ఇబ్బంది కలగద్ది అదే పెద్దది అయితే మనం సర్వర్ని మిషన్ మీద కుట్టేయవచ్చు ఇలాంటివి చిన్నవి కుట్టాలంటే చాలా కష్టము కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తాను కాబట్టి నేను ఇది ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఫైనల్ వరకు చూడండి వీడియో ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ విధంగా మనం రౌండ్గా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద లేయర్స్ ఉన్నాయి కదా ఆ లేయర్ అంతా మొత్తం రౌండ్గా మనం కుట్టుకోవాలి జిగ్జాక్ చేసే కన్నా మనం కుట్టుకుంటే జిగ్జాక్ అంటే పీకో వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అది చేసే కన్నా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి ఈ మోడల్కి జిగ్జి పీకో వర్క్ చేస్తే బాగుండదు అందువల్ల నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ఐరన్ చేశాను చూడండి ఎంత బాగుందో తర్వాత నా దగ్గర ఒక లేసునింది ఆ లేస్ని సపరేట్ సపరేట్గా ఫ్లవర్స్ కటింగ్ చేసి ఈ విధంగా గ్లూ గమ్తో నేను అంటించాను బ్లాక్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ ఈ స్కట్ అయితే చాలా బ్యూటిఫుల్గా తయారైంది చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెడీమేడ్గా నేను సెట్టింగ్ సెట్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్